చెప్తున్నాం పరిస్థితి ఏంటంటే మొత్తం ఆఫీసర్స్ని బ్లేమ్ చేసి లాభం లేదు. అది ఒక ఏదో అంటారు చూడండి, ఎకో సిస్టమ్ అంటారు, అది ఒక పెద్ద వర్డ్ ప్రతి వాళ్ళు ఉపయోగించడం. ఇక్కడ ఏమిటి, స్టార్టప్స్కి ఎకో సిస్టమ్ బ్రహ్మాండంగా చేస్తున్నాం మేము, లేకపోతే ఫలానా దానికి ఏదో కొత్త కొత్త ఇండస్ట్రీస్కి పెడతానికి ఎకో సిస్టమ్ బాగా చేస్తాం. ఎకో సిస్టమ్ అంటే ఒక వాతావరణం ఉండాలి. ఒక ఇప్పుడు భూమి సీడ్స్ బ్రహ్మాండమైన అయినా కూడా భూమి బాగుండకపోతే పండవు. భూమి బ్రహ్మాండమైన కూడా సీడ్ సరిగ్గా వేస్తే మంచి కాకపోతే పండవు. ఆ వాతావరణం తయారు చేయాలి. ఈ వాతావరణం ఇప్పుడు ఏమైందంటే, మేము ఉన్నప్పుడు ఎవడన్నా కరప్ట్ ఆఫీసర్ అంటే వాడిని అవాయిడ్ చేసేవాళ్ళం మేము. వీడు లంచగొండి ఫెలో, వీడిని అవాయిడ్ చేయడం, వాడి దగ్గరికి వెళ్ళకుండా ఉంటాం, వాడిని కొంచెం అది ఒక రకంగా చూడటం. ఇప్పుడు ఏమైందంటే అది ఒక హాల్ మార్క్ అయిపోయింది, అదొక బ్యాడ్జ్ అనమాట, అదొక బ్యాడ్జ్ ఆఫ్ కరేజ్. ఇవాళ సిబిఐ కేసులో కోర్టుకు వెళ్ళి వాడు బయటికి రాగానే వాడి పూలదండలు అది ఇది వ్యవహారం, పాలిటీషియన్ కానివ్వండి, సివిల్ సర్వెంట్ కానివ్వండి, ఏమీ లేదు. మా నీసు ఒక ఆవిడ ఉంటుంది నాతో పాటు, ఆవిడకి ఎవడో డబ్బులు ఇవ్వాలి, ఆవిడ అప్పు ఇచ్చింది వాడు తిరిగి ఇవ్వట్లేదు. ఇవ్వక చెక్కులు చాలా ఇచ్చాడు, ఒక్క చెక్కు కూడా చెల్లలేదు. అది ఆవిడ కేసు ఫైల్ చేస్తే అతని వైఫ్ వచ్చి ఫైల్ చేయండి, ఏముంది మహా అయితే జైలుకి వెళ్తాడు అంతే కదా, జైల్లో బిజినెస్ మ్యాన్, జైల్లో ఉంటాడు 4 నెలలు 6 నెలలు బయటకు వస్తాడు, అందరూ దట్ ఇస్ వాట్ షీఈస్ టెలింగ్, ఐ హెర్డ్ ఇట్. సో ఈ వాతావరణంలో ప్రజలు ప్రతి వాడు ఇప్పుడు ఉన్న దేశంలో ప్రజల్లో కరప్షన్ తీసుకొని వాడు కానీ కరప్షన్ ఇవ్వని వాడు కానీ ఈ ఇచ్చిన వాళ్ళు పుచ్చుకునేవాళ్ళు ఇద్దరిని కలిపితే ఎంత పర్సెంట్ ఉంటారని అనుకుంటున్నారు మీరు? పుచ్చుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, వీళ్ళిద్దరిని కలిపితే ఉన్న జనాభాలో 80-90% దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ 90% ఏం వాతావరణం ఇది, ఏ ఎకో సిస్టము? ఇప్పుడు ప్రజలు వాడు కరప్ట్ అయినా పర్లేదు, వాడి కూతురికే వాడి కొడుకే కూతురిని ఇస్తున్నాం మనం, వాడిని నెత్తిన పెట్టుకుంటున్నాం, వాడి కారులోనే తిరుగుతున్నాం, వాడు కారు పంపిస్తే వెళ్తున్నాం మనం చక్కగాను, బెంజ్ కారులో, మెర్సిడీస్ కారులో. సో ఇది మారినంతకాలం అది ప్రతి వాడు కూడా వాడి సెల్ఫిష్ ఇది చూసుకుంటున్నాడు, నా పని అయిపోతే చాలు పర్లేదు, ఆడు క్యూలో నేను వెనకాల నిలబడాలంటే వాడు క్యూ జంప్ చేయడానికి ఏదైనా చేస్తాడు వాడు. సో నా లైన్ నా టర్న్ వచ్చే వరకు నేను ఉంటాను, ఒక కారు రావడానికి కానీ, కోటా రావడానికి కానీ, ఒక హౌస్ ఇవ్వడానికి కానీ, దేనికైనాను. అది వచ్చినప్పుడు వస్తుంది అనుకునే వాళ్ళు లేడు, ముందు వెళ్ళాలి నేను. ఐ మస్ట్ గెట్, ఐ మస్ట్ బీ ద ఫస్ట్ మ్యాన్, ఐ మస్ట్ సీ ది సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో. ఇది పెరిగిపోయింది, ఇది ఈ పెరిగి ఈ వాతావరణం ఉన్నంతకాలం జరగ, ఎన్ని యాక్ట్స్ ఉన్నాయి, ఎన్ని లాస్ ఉన్నాయి. అందుకని అది ఎలా వస్తుందంటే శాలరీస్ అని, శాలరీస్ తక్కువ అని, సివిల్ ఏ బోగస్, శాలరీ తక్కువ వల్ల ఎవడో లంచం పుచ్చుకోడు, వాడి కోరికలు, వాడి ఆశలు, వాడి బతికిన పద్ధతి, వాడి బ్యాక్గ్రౌండు, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, వాడి వాల్యూస్, వీటి మీద ఆధారపడి ఉంటుంది ఎవ్రీథింగ్. అంతేగాని వాడి శాలరీ ఎక్కువ తక్కువ అని కాదు, విపరీత కోట్ల కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్. మరి ఏం చెప్తున్నారు ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్లో మీరు కూడా వెళ్ళి మీరు దానికి చైర్మన్ గా ఉన్నారు? వీఆర్ టెల్లింగ్ దీస్ థింగ్స్. సో యూ మస్ట్ హ్యావ్, ఐ మీన్ ద పాయింట్ ఈజ్ పబ్లిక్ సర్వీస్ ఈజ్ అ ట్రస్ట్, ద ఓన్లీ పాయింట్ వీఆర్ టెలింగ్. ఇప్పుడు పాలిటీషియన్స్కి అదే నేను చెప్పేది, పబ్లిక్ సర్వీస్ అనేది నీకు ఉద్యోగం ఇచ్చింది పబ్లిక్కి సేవ చేస్తావని. ఇద్దరు పార్టీలు కనుక్కుంటే వాళ్ళిద్దరికీ సమతులంగా ఎవడికి న్యాయం చేయాలో వాడికి న్యాయం చేస్తామని, అంతేకాని ఒకటి దగ్గర డబ్బు తీసుకుని రెండు వాడికి అన్యాయం చేయమని కాదు. దెన్ ఇట్ ఇస్ నాట్ ఏ పబ్లిక్ సర్వీస్, ఇట్ హాస్ బికమ్ ఏ ప్రైవేట్ సర్వీస్. సో ఆ పబ్లిక్ సర్వీస్ మోటో నీ దగ్గర నుంచి పోతే నువ్వు ఎందుకు పనికిరావు? నీకు డబ్బు సంపాదించాలన్న ఒకటే ఇదైతే అనేక ఉన్నాయి అదర్ జాబ్స్, అందులో జాయిన్ అవ్వమని. కానీ వీళ్ళు అనుకుంటున్నారు ఐఏఎస్ అయితే మంచి ఈజీగా ఉంది, ఏ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ వెళ్ళొచ్చును, అక్కడి నుంచి ఇక్కడ చేయొచ్చు అని. చాలా దాని మీద ఏం చేయాలంటే, మోదీ గారు వచ్చిన తర్వాత సొంతంగా ఆయన కరప్ట్ కాదు,
కొంత డిఫరెన్స్ అయింది. దానివల్ల చాలామందిని షేకప్ చేశాడు, దానివల్ల కూడా కొంచెం ఇది జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, భీష్మించు కూర్చున్నారు పని చేయమని. అంటే పని చేయమని చెప్పట్లేదు, పని చేయరు. ఓకే నాకేం రావట్లేదు కదా పని ఏంటని. క్లియర్గా ఎగ్జాంపుల్ ఇస్తాను, డిమోనిటైజేషన్ అయినప్పుడు ఆ డబ్బు అంతా వచ్చేసినప్పుడు ఒకళ్ళు వెళ్ళి చెప్పాడట, మా బిజినెస్ మ్యాన్ ఒకటి చెప్పాడు నా ఫ్రెండ్, ఏమి పని జరగట్లేదు సార్ ఢిల్లీలోని, ఏ కరప్షన్ ఏమయ్యా ఏమైందంటే కరప్షన్ లేదు సార్, బట్ పని ఒక్కటి కూడా జరగట్లేదు. ఏమంటే వాడి దగ్గరికి వెళ్తే వాడు హీ సేయింగ్ వేర్ ఇస్ మై మనీ, వీడు నేను మనీ లేదు మరి డిమోనిటైజేషన్ అంతా పోయింది కదా అంటే మరి నన్ను ఏం చేయమంటావు, సో వెయిట్ వెయిట్ టిల్ ఇట్ కమ్స్ అని చెప్పేసి ఒక్కడు కూడా డిసిషన్ తీసుకోలేదు. కొంతమంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ని సేవ్ చేయడానికి మాత్రమే డిమోనిటైజేషన్ అనేది మోదీ పెట్టారనంట. ఆయన ఇంటెన్షన్ గురించి నాకు డౌట్ లేదు, అంటే పొలిటికల్ పార్టీ తన పార్టీ గెలవాలని తర్వాత కొంతమందికి ఇది చేయాలని చేసింది, ఐ డోంట్ థింక్ సో. ఈ మిస్ఫైర్డ్ ఇన్ దాట్, ఆ ఇంప్లిమెంటేషన్లో మిస్ఫైర్ అయ్యాడు అది. తర్వాత అది అసలు డిమోనిటైజేషన్ కావాలా అన్నది దాని మీద కూడా సందేహాలు ఉన్నాయి, అదిలో కూడా తప్పు ఉండి ఉండొచ్చును, బట్ హిజ్ ఇంటెన్షన్ ఐ డోంట్ డౌట్ ఎట్ ఆల్.